తర్వాత కొన్ని విషయాలు మీకు డీజీపీ కేసు వాళ్ళు చెప్పినారు. నేను కూడా మీరు హైదరాబాద్ వెళ్ళడం చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కార్మికులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు గ్రూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ కావాలని అడిగినారు. అది ఆల్రెడీ చేయడం జరిగింది. కార్మికుల సొంత ఇంటి నిర్మాణానికి 10 లక్షల వరకు వడ్డీ లేని దూరం కావాలన్నారు. దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. కార్మికులు మెడికల్ అనుకుంటే అయినా లేదా చనిపోయినా వారి కుటుంబంలో ఉద్యోగం వద్దనుకుంటే ఏక మొత్తంలో 25 లక్షలు లేదా నెలకు 25 వేలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కార్మికులకు లాభాల్లో వాటా 25% వరకు పెంచి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంబేద్కర్ జయంతి, రంజాన్, క్రిస్మస్లకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయడం జరిగింది. దాన్ని సింగరేణి వ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నారు. కార్మిక క్వార్టర్లకు ఏసీ సౌకర్యం, తెలంగాణ వచ్చిన సింగరేణిలో కొత్తగా 7200 ఉద్యోగాలు కూడా కల్పించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు కొద్దిసేపటి ముందే నేను స్టేజ్ ఎక్కే ముందు 6 కొత్త భూగర్భ గనులను కూడా నేను ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. అక్కడ 4500 మందికి కొత్తగా ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వీటన్నిటి తర్వాత అతి ముఖ్యమైన సమస్య సింగరేణిలో ఒక తప్పు చేసినారు, భాష తప్పు పెట్టినారు. కొంతమంది స్వార్థపరులు దాన్ని వాళ్ళ రాజకీయాల కోసం కూడా వాడే